అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. ఏపీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎవరికి పిఆర్సీ లేదు అన్న విషయానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రొబేషన్ ప్రకటనపై దోబూచులాట అని చెప్పి మెయిన్ టైటిల్ అయితే. సో మనకి కార్యదర్శులకు సంబంధించి, కొత్త పిఆర్సీకి సంబంధించి, వేతన సభకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మొత్తంగా మనకి 19 రకాల ఉద్యోగస్తులు అయితే పనిచేస్తున్నారు సచివాలయంలో. సో వీరందరికీ కూడా మనకి పిఆర్సీ అమలు పరుస్తారా లేదా అన్నటువంటిది సందిగ్ధంగా మారింది. దీనికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వం. ఇక్కడ చూస్తూ ఉన్నాం సచివాలయాల ఉద్యోగులకు ఎడతెగని నిరీక్షణ అని చెప్పి తొలుత కలెక్టర్లు ప్రకటిస్తారన్న ప్రభుత్వ అనుమతితో చేయాలని తాజా ఆదేశం అంటూ గ్రామవాడు సచివాలయంలో ఆర్భాటంగా మనకి 134,000 మంది నియామకాలు అయితే చేపట్టింది ప్రభుత్వం. సో వారి ఆలనా పాలన ప్రభుత్వం గాలి కొదిలేసిందని చెప్పి ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో ముఖ్యంగా మనకి పిఆర్సీ అమలుకి సంబంధించి ప్రభుత్వం వీరందరికీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో కొద్దిమందికి చేసి కొంతమందికి చేయకపోవడం దారుణం ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి యొక్క వేతన సవరణకి సంబంధించి మనకి ఈ పిఆర్సీ మీటింగ్లో కూడా వీరికి సంబంధించి చెప్పడమే జరిగింది. సో పిఆర్సీ అమలు పరుస్తామంటూ. సో అయితే మనకి కేవలం కార్యదర్శులకు మాత్రమే కొత్త వేతన సవరణకి సంబంధించి సర్కులర్ అయితే ఇచ్చింది. నిన్న సెప్టెంబర్ 29 ప్రొబేషన్ ప్రకటించాలని తొలుత జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం అయితే ఆదేశించింది. అయినా ఆదేశంగా ఒక్క అడుగు అయితే పడలేదు ఫ్రెండ్స్. మనకి ఖచ్చితంగా ప్రొబేషన్ వీరు కంప్లీట్ చేస్తేనే పిఆర్సీ అమలు అయితే వీరికి ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా ఈసారి కూడా వీరు పిఆర్సీ కోల్పోయేటువంటి ప్రమాదం అయితే ఉంది అని చెప్పి స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో ఆమోదం కోసం ప్రభుత్వానికి మనకి ఇక్కడ వేతనాలకు సంబంధించి కూడా మనకి జీవో అయితే ఇవ్వడమే జరిగింది ఫ్రెండ్స్. మొత్తంగా 15,000 అయితే వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు. సో కొత్త వేతనాలు వీరు తీసుకుంటారా, మరి అదే పాటిస్తారా అన్నటువంటి సందిగ్ధంగా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.